ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశానికే వెన్నుముక, మన ఎకానమీ అండ్ మన రూపాయి యొక్క చరిత్ర ఏదైతే ఉందో, ఎప్పుడు పుట్టింది, ఎలా మారుతూ వచ్చింది, ఈ రూపాయి యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డబ్బు, ధనం, పైసా, మనీ, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కావాల్సింది ఇదే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే మనిషి డబ్బు చుట్టూ తిరుగుతాడు. ఈ డబ్బు మనుషులకు ఒక ఎడిక్షన్. ఎంతగా మనల్ని ఎడిక్ట్ చేసిందంటే, మృగాలను వేటాడి పొట్టు నింపుకుని ఆది మానవులుగా ఉండే మనుషుల్ని రాజ్యాలను శాసించే రాజులుగా మార్చింది. ఇంతేకాదు, పగలు రాత్రి డబ్బు కోసం కష్టపడే బానిసలుగా కూడా మార్చింది. కానీ ఈ డబ్బుకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా? ఇప్పుడు మనం ప్రతి వస్తువు కొనుక్కోవడానికి వాడే ఈ డబ్బు ఎప్పుడు, ఎందుకు, ఎలా తయారైందో ఈ హిస్టరీ మూలాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ మన దేశంలో ఈ డబ్బు ఎన్ని విధాలుగా చెలామణి అయింది, రాళ్ళ నుంచి ఈ రూపీ వరకు. ఈ డబ్బు ఒక ఎంటైర్ హిస్టరీ ఏదైతే ఉన్నదో అది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి తప్పకుండా చూపించండి, ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అవ్వబోతుంది. అండ్ వీడియో చూసినప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నేను సాయికృష్ణ పత్రి, పదండి మన రూపాయి యొక్క మూలాలను తెలుసుకుందాం. మనం హిస్టరీలోకి వెనక్కి వెళ్తే అసలు డబ్బు అంటే తెలియని కాలం అది. రికార్డెడ్ డేట్స్ ప్రకారం 6000 BC ఇరాక్లోని మెసపటోమియా అనే ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఈ ప్రాంతంలో చిన్న చిన్న గుంపులుగా మనుషులు నివసించేవాళ్ళు. వాళ్ళకి తెలిసింది ఒకటే, వేటకు వెళ్ళి ఆహారం తెచ్చుకుని ఆ పూటకే పొట్ట నింపుకోవడం. ఇలా వేటకు వెళ్ళినప్పుడు కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది, కొన్ని రోజులు ఆహారం దొరకదు, కానీ ప్రతిరోజు ఆకలి అయితే వేస్తుంది కదా. ఇలా వేరువేరు గుంపులుగా వేటకు వెళ్లే వాళ్ళు కొన్ని గుంపులకి కొన్ని రోజులు ఆహారం ఎక్కువగా దొరికేది, అంటే వాళ్ళ అవసరంకు మించి దొరికేది. కొన్ని గుంపులకు మాత్రం చాలా తక్కువగా దొరికేది, అంటే వాళ్ళ అవసరం ఏదైతే ఉందో దానికన్నా అతి తక్కువగా ఆహారం అయితే దొరుకుతూ ఉండేది. అలా ఆహారం తక్కువగా దొరికే గుంపుల్లో కొంతమంది పస్తులు ఉండాల్సి వచ్చేది. ఇలా అయితే కష్టమని తెలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు, అదే బార్టర్ సిస్టమ్. ఇందులో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని, ఆయుధాలని వేరే గుంపులకిచ్చి దానికి బదులుగా వాళ్ళ దగ్గర నుంచి ఆహారం తీసుకునేవాళ్ళు. ఇలా మొదలైన ఈ బార్టర్ పద్ధతి చాలా ఏళ్లే కొనసాగింది. ఈవెన్ మన దేశంలో కూడా ఈ బార్టర్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో జనాలు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవారు. ఇలా జరిపిన ట్రాన్సాక్షన్స్ ఏ రోజు కారో సెటిల్ అయిపోతే పర్లేదు, కానీ అలా సెటిల్ అవ్వకుండా రేపు ఎల్లుండి ఇలా ఫ్యూచర్ డేట్స్లోని సెటిల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్స్ని గుర్తుంచుకోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందికి సొల్యూషన్ కానీ, ఏదైతే వస్తువులు ఇచ్చిపుచ్చుకునేవారో వాటిని రాళ్లపైన నోట్ చేసుకునేవారు. ఇలాగే అకౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇలా ఈ అకౌంటింగ్ ద్వారా ఇష్యూకి సొల్యూషన్ దొరికినా కూడా ఈ బార్టర్ సిస్టంలో ఇంకొక ఇష్యూ వచ్చి పడింది. అదేంటంటే, ఈ బార్టర్ సిస్టంలో ఒక వస్తువు కావాలంటే ఇంకొక వస్తువు ఇవ్వాల్సి ఉండేది కదా. సో దీనివల్ల ఏం జరిగేదంటే, మనకు తెలుసు ఇప్పుడు కూడా కొంతమంది అతి తెలివైన వాళ్ళు ఉంటారు, అప్పట్లో కూడా ఉండేవారు. సో ఈ కొంతమంది దగ్గర నుంచి విలువైన వస్తువులు తీసుకుని జంక్ వస్తువులు ఇచ్చేస్తుండేవారు. దీనివల్ల అవసరం లేని వస్తువులు తీసుకోవాల్సి వచ్చేదన్నమాట. ఇది ఒక కొత్త తలనొప్పిగా మారింది బార్టర్ సిస్టమ్కి. అందుకని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలని చెప్పి ఏదైనా వస్తువు బదులుగా ఒకే వస్తువు పెట్టుకుందాం, అంటే ట్రేడ్ కోసం ఒకే వస్తువు, ఏ ట్రేడ్ అయినా బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ ఒకే వస్తువును పెడదాం, ఆ వస్తువుకి విలువ ఇద్దాం అని నిర్ణయించుకుని కమోడిటీస్ని మనీగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ కమోడిటీస్ని మనీగా యూజ్ చేశారు అనగానే మీలో చాలామంది ఒక కంక్లూషన్ జంప్ అయిపోయి ఉంటారు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ వాడుంటారని. కానీ ఇక్కడే సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఉన్నది ఏంటంటే, గోల్డ్ సిల్వర్ కాదు, అప్పట్లో ట్రేడ్ కోసం డబ్బులా వాడిన ఫస్ట్ వస్తువు గవ్వలు. ఇండియన్ ఓషన్లో చాలా ఎక్కువగా దొరికే కౌడీ షెల్స్ని మనీకి స్మాలెస్ట్ డినామినేషన్గా కొలిచేవాళ్ళు. అందుకనే మీరు హిస్టారికల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసినట్టయితే చాలామంది గవ్వల హారాలు ఆరు బట్టలు కూడా గవ్వలను కుట్టుకుని ఉండడం మీరు చూసే ఉంటారు కదా, ఎందుకంటే అప్పట్లో గవ్వల్ని అంత ప్రీషియస్గా చూసేవారు. నువ్వు ఈ ట్రేడ్ కోసం ఓన్లీ గవ్వలను మాత్రం యూజ్ చేసేవారు అంటే లేదు, గవ్వలు మాత్రమే కాదు, దాని తర్వాత పూసల్ని, రంగురాల్ని, కుండల్ని, టీని, కోకో బీన్స్ని, ఇలా ఏవైతే తక్కువగా దొరికే వస్తువులు ఉంటాయో, అంటే రేర్ ఐటమ్స్ ఉంటాయో, వాటిని ఈ ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసేవారు. మనం ఇప్పుడు చూసినట్టు మనకి మార్కెట్లో ఉప్పు, మిరియాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి కదా, కానీ అప్పట్లో అంత ఈజీగా దొరికేవి కాదు. అందుకోసం అని వీటికి చాలా వాల్యూ ఇచ్చి ట్రేడ్ కోసం యూజ్ చేస్తూ ఉండేవారు. ఇలా ఈ కమోడిటీని యూజ్ చేసి ట్రేడ్ చేయడం అనేది ఇంకొన్నాళ్ళు బాగానే కొనసాగింది. కానీ ఈ కమోడిటీ కరెన్సీకి బ్రేక్ వేసింది మాత్రం మెటల్ డిస్కవరీ. ఈ మెటల్ డిస్కవరీ తర్వాత కొన్ని సంవత్సరాలకి నాణ్యం పుట్టింది.
ఈ మెటల్స్ మనుషుల జీవితం మరింత ఈజీగా మారింది. మన దేశంలో ఫస్ట్ డాక్యుమెంటెడ్ సిరీస్ ఆఫ్ కాయిన్స్ ని యూజ్ చేసింది 6th century. మహాజనపదాస్ అనే రాజులు ఈ కాయిన్ ముద్రించారు. వాటికి పురాణాస్, కర్షపనాస్ ఆర్ పనాస్ అనే పేర్లతో పిలిచేవారు. ఇలా ముద్రించిన ఈ కాయిన్స్ కి ఎటువంటి షేపు ఉండేది కాదు అప్పట్లో. ఆ తర్వాత కాలంలో మౌర్యులు గ్రీక్ నుంచి ఇన్స్పైర్ అయి పంచ్ మార్క్డ్ కాయిన్స్ ని బంగారం వెండితో ముద్రించేవారు. గోల్డ్ కాయిన్స్ ని సువర్ణ రూప, కాపర్ కాయిన్స్ ని తామర రూప, సిల్వర్ కాయిన్స్ ని రూపియ రూప, లెడ్ కాయిన్స్ ని శిశురూపగా పిలిచేవారని చంద్రగుప్తుని మినిస్టర్ గా ఉన్న చాణుక్యుల వారు తను రచించిన అర్థశాస్త్రంలో కూడా చెప్పారు. ఇలా చాలా మంది రాజులు వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళ ఫేస్ ని ముద్రించుకుని కాయిన్స్ ని ఇష్యూ చేయడం మొదలు పెట్టారు. సౌత్ సైడ్ కాయిన్స్ లో ఎక్కువగా కాపర్ అండ్ లెడ్ యూజ్ చేసేవారు, ఎందుకంటే ఈ రెండు మెటల్స్ మన దగ్గర ఎక్కువగా దొరికేవి కాబట్టి. ఇలా ముద్రించిన ఈ కాయిన్స్ ని సాకా, పహల్వాస్ అండ్ కుషన్స్ గా పిలిచేవారు. ఇలా ముద్రించిన ఈ కాయిన్స్ లో మొదటిసారిగా హర్షా డైనెస్టీలోని 7th century లక్ష్మీదేవి యొక్క ముద్రని కాయిన్ పై ప్రింట్ చేశారు. అండ్ ఇలా మన దేశంలో ప్రింట్ అయిన ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయి, ఈ కాయిన్స్ సౌత్ నుంచి వచ్చాయా నార్త్ నుంచి వచ్చాయా అని చెప్పి చాలా ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలిగే వాళ్ళు. ఎందుకంటే కాయిన్ మీద ఎలుగుబంటి ముద్రించి ఉంటే అది చాళుక్యాస్ కాయిన్ అని, ఎద్దు ఉంటే పల్లవాస్ కాయిన్ అని, పులి ఉంటే చోళాస్ కాయిన్ అని, అండ్ చేప ప్రింట్ అయి ఉన్నట్టయితే అది పాండ్యుల కాయిన్ గా, అండ్ విల్లు బాణం ఉంటే చెరాస్ కాయిన్ గా, సింహం ఉంటే హౌసలాస్ కాయిన్ గా గుర్తించేవాళ్ళు. అండ్ ఇలా ప్రింట్ చేసిన ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయి చాలా అందంగా కూడా ఉండేవి. ఈ కాయిన్స్ కి డెకరేటివ్ ఐటమ్స్ ని యాడ్ చేసి పద్మాంతకాస్ గా ఇష్యూ చేసేవారు. ఆ తర్వాత కాలంలో 12th century మొఘల్స్ అండ్ టర్కిష్ సుల్తాన్స్ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఈ రాయల్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో కాయిన్స్ మీద వాటిని ఎండ్ చేసి ఇస్లాం కాలిగ్రఫీలో ఉండే గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ ని ప్రింట్ చేసేవారు. ఇలా ప్రింట్ చేసిన ఈ కాయిన్స్ ని తనకాస్ అండ్ జిట్టల్స్ గా పిలిచేవారు. అప్పటి వరకు ఇలా వివిధ రూపాల్లో చలామణి అయిన ఈ కాయిన్స్ రూపాయిగా అవతరించింది మాత్రం మొఘల్స్ ఒక హయాంలో. మొదటిసారి 1526 AD షేషా సూరి 178 grams ఉండే సిల్వర్ కాయిన్ ని రూపాయిగా ఇష్యూ చేశారు. ఈ 178 grams సిల్వర్ కాయిన్ కి ఎక్స్చేంజ్ గా కాపర్ కాయిన్స్ ఇవ్వాలంటే 40 coins ఇవ్వాల్సి వచ్చేది. ఈ కాపర్ కాయిన్స్ ని దామ్ గా పిలిచేవారు. అండ్ 169 grams ఉంటే గోల్డ్ కాయిన్ ఏదైతే వీళ్ళు ముద్రించేవారో దాన్ని ముహూర్గా పిలిచేవారు. ఇలా మొదలైన రూపాయి తర్వాత కాలంలో ఎన్నో రూపాయలు మార్చుకున్నది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద వేరియస్ కాయిన్స్ చూపిస్తున్నాను కదా, ఈ కాయిన్స్ లో మీరు ఎన్ని కాయిన్స్ ని గుర్తుపట్టగలరో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, సో దట్ యాక్చువల్లీ ఎంతమంది ఎన్ని కాయిన్స్ చూసారు అన్నది అర్థమవుతుంది. నాకైతే 5 paisa నుంచి తెలుసు, 1 paisa 2 paisa కాయిన్స్ ని కూడా నేను చూశాను, బట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలా, మీ పాకెట్ లో కానీ మీ దగ్గరలో కానీ ఏదైనా కాయిన్ ఉండి ఉంటుంది కదా, ఆ కాయిన్ ఒకసారి చేతిలోకి తీసుకోండి. ఆ కాయిన్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ కాయిన్ లోనే మీకు వేరే సింబల్స్ ఉంటాయి, డాట్ కానీ, డైమండ్ కానీ, స్టార్ కానీ, ఆరు ఎటువంటి సింబల్ లేకుండా ఉండడం కానీ. ఒకవేళ మీ దగ్గర ఉన్న కాయిన్ మీద డాట్ ఉన్నట్టయితే అది నోయిడాలో ప్రింట్ అయినట్టు, అండ్ ఒకవేళ మీ దగ్గర ఉన్న కాయిన్ లోని డైమండ్ ఉన్నట్టయితే అది ముంబైలో ప్రింట్ అయి ఉన్నట్టు, అండ్ ఒకవేళ మీ దగ్గర ఉన్న కాయిన్ మీద స్టార్ సింబల్ ఉన్నట్టయితే అది హైదరాబాద్ లో ప్రింట్ అయి ఉన్నట్టు, అండ్ ఏ సింబల్ లేదనుకోండి మీ దగ్గర ఉన్న కాయిన్ మీద దెన్ అది కోల్కత్తాలో ప్రింట్ అయి ఉన్నట్టు. ఇలా ఈ సింబల్స్ ద్వారా మన దేశంలో చలామణిలో ఉన్న ఈ కాయిన్స్ ఎక్కడ ప్రింట్ అయ్యన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రపంచం అంతటా ఒక మార్పు వచ్చింది 806 AD. చైనాలో చిన్నగా మొదలైన ఈ మార్పు ప్రపంచం అంతా పాకింది, అదే పేపర్ మనీ. అప్పటి వరకు ఉన్న కాయిన్స్ ని స్టోర్ చేయాలన్నా లేదా క్యారీ చేయాలన్నా కూడా చాలా కష్టమయ్యేది. సో దీనికి ఆల్టర్నేటివ్ గా పేపర్ మనీని స్టార్ట్ చేశారు. ఇది మన ఇండియాలోకి 18th century వచ్చింది. ఇనిషియల్ గా బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, ది జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ అండ్ ది బెంగాల్ బ్యాంక్ ఈ పేపర్ కరెన్సీని ఈ బ్యాంక్స్ ఇష్యూ చేశాయి మన దేశంలో. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక బ్రిటిష్ ఇండియాలోని వాళ్ళ రాజుల్ని, రాణుల్ని ఈ నోట్స్ మీద ముద్రించేవారు. అండ్ ఆ తర్వాత కాలంలో ఈ నోట్స్ ని ఓన్లీ ట్రేడ్కి మాత్రమే కాదు, మన సినిమాల్లో కూడా చూస్తుంటాం చూడండి, స్పై ఏజెంట్స్ నోట్స్ ని హాఫ్ కింద కట్ చేసి వాళ్ళు స్పై యాక్టివిటీస్ కూడా యూజ్ చేసుకునేవాళ్ళు. 1947 ఈ బ్రిటిష్ తరివి కొట్టిన తర్వాత మన కొత్త సిరీస్ ఆఫ్ మనీని రీడిజైన్ చేసుకున్నాం. అండ్ 1955 తీసుకొచ్చిన ఇండియన్ కాయిన్స్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత అప్పటి వరకు రూపీ రిలేటెడ్ గా ఒక కన్ఫ్యూజన్ ఉండేది, ఎందుకంటే ఒక రూపీకి 16 anas వాల్యూ ఇచ్చేవారు. ఈ 16 anas చాలా క్యాలిక్యులేషన్ కి కష్టంగా ఉండేది. అందుగురించని ఈ ఇండియన్ కాయిన్ ఏజ్ యాక్ట్ వచ్చిన తర్వాత 1 rupee 100 paisa డివైడ్ చేశారు. అంటే డెసిమల్ సిరీస్ మొదలైనప్పుడే ఈ 1 paisa ఏదైతే ఉన్నదో వీటిని నయా పైసాగా పిలిచేవారు. 1964 ఈ నయా పైసాలో నయా అన్న టర్మ్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసేసి కేవలం పైసలుగా పిలవడం మొదలు పెట్టారు.
మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కాయిన్స్లో ఎలాగైతే చేంజెస్ తీసుకొచ్చాం, సిమిలర్లీ నోట్స్లో కూడా అలాంటి చేంజెసే ఇంప్లిమెంట్ చేశారు. మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఈ నోట్స్పై డిజైన్స్ చేసుకున్నాం మనం. అన్ని నోట్స్ మీద బ్రిటిష్ రాజుల్ని రాణుల్ని తీసేసి మన దేశపు చిహ్నాలు కల్చర్ ఉట్టిపడేలా ప్రింట్ చేసుకుంటూ వచ్చాం. అండ్ 1969లో గాంధీ గారి శత జయంతి సందర్భంగా మన నోట్స్ మీద గాంధీ గారి చిహ్నాన్ని ముద్రించాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇలా గాంధీ గారిని మన నోట్స్ మీద ముద్రించడం మొదలుపెట్టింది 1996లో. దాని తర్వాత ఈ నోట్స్కి వాటర్ మార్క్, ఈ సిరీస్, కే సిరీస్, స్టార్ సిరీస్ అని చెప్పి వేరే సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాం. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, షేర్షా కాలంలో రూపాయిగా మొదలైన ఈ రూపాయికి 2010 జూలై 15 రోజున డి ఉదయ్ కుమార్ గారు డిజైన్ చేసిన, ఇప్పుడు మనం వార్తన రూపీ సింబల్ ఏదైతే ఉన్నదో దాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. అండ్ ఈ రూపీ సింబల్ ఏదైతే ఉన్నదో, ఇంగ్లీష్లోని ఆర్ ఏదైతే ఉన్నదో, ఆర్ నుంచి దేవనాగరి స్క్రిప్ట్ అయిన రా నుంచి ఈ సింబల్ని అయితే డిజైన్ చేశారు. పైన రెండు గీతలు ఏవైతే ఉన్నాయో మన ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తాయి. సో మన కరెన్సీ వెనకాల ఉన్న కథ ఇది. ఇంకెందుకు లేటు, వెంటనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చి ప్రొడక్ట్ లైక్ చేసినట్లయితే, వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే, మన సాయిపత్రి టాక్ ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తుంటాం. వాటిని మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయికృష్ణపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.